హై వ్యూస్, వెల్కమ్ టు మార్కెట్ సెటా 12 నౌన్. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళినైతే హాఫ్ అన్ అవర్ బాకీ, ఇప్పటికీ అబ్జర్వ్ చేసినట్టయితే మార్కెట్స్ అలా పాజిటివ్ స్ట్రెంత్ని కొనసాగిస్తూ ట్రేడ్ అవడం చూస్తున్నాము. ఇక నిఫ్టీ 48 పాయింట్స్ పాజిటివ్గా 10,380 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 146 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 33,773 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 150 పాయింట్స్ పాజిటివ్గా 25,024 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. ఇక మిడిల్ స్మాల్ క్యాప్ స్టాక్స్ విషయానికి వచ్చినట్టయితే స్టిల్ మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్ కొంత అవుట్ పర్ఫామ్ చేయడం చూస్తున్నాము. ప్రజెంట్ అడ్వాన్సెస్ చూసినట్టయితే 1,088 అండ్ డిక్లైన్సెస్ 585గా ప్రజెంట్ ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూస్తే హెచ్పిసిఎల్ 3.96%, బీపీసీఎల్ 3.95%, హిందోల్కో 2.80%, టైటాన్ కంపెనీ 2.68% అండ్ ఇండస్ఇండ్ బ్యాంక్ 2% చొప్పున పాజిటివ్ వేస్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక నిఫ్టీ లూజెస్లో కనుక చూస్తే ఇన్ఫోసిస్ 1.61%, జీ ఎంటర్టైన్మెంట్స్ 1.15%, గెయిల్ 1%, టాటా మోటార్స్ 1.07% అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ నియర్లీ 1% వరకు డౌన్ సైడ్ ధోరణితో ట్రేడింగ్ని కొనసాగిస్తున్నాయి. ఇక కమోడిటీస్లో కనుక చూసుకున్నట్టయితే గోల్డ్ 0.02% పాజిటివ్ వేస్లో 30,699 వద్ద ట్రేడ్ అవుతుండగా సిల్వర్ 0.26% పాజిటివ్గా 38,334 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక క్రూడ్ ఆయిల్ 0.42% పాజిటివ్గా 4,046 వద్ద ట్రేడ్ అవుతుండగా న్యాచురల్ గ్యాస్ 0.63% నెగిటివ్ బయాస్తో 174 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. ఇక బీఎస్సీ మిడిల్ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే ఇమామీ 2.30%, క్యూమెన్స్ 1.97%, టొరెంట్ ఫార్మా 1.80%, కెనడా బ్యాంక్ 1.24% అండ్ ఎంఫోసిస్ 1.21% చొప్పున నెగిటివ్ బయాస్తో ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక బీఎస్సీ స్మాల్ క్యాప్ లూజర్స్లో కనుక చూస్తే ఎంబీఎల్ ఇన్ఫ్రా 5%, విబీ ఇండస్ట్రీస్ 4.97%, జిఎం బ్రివరీస్ 4.18% అండ్ జస్టైల్ 3.5%, మనాలి పెట్రో 2.74% చొప్పున నెగిటివ్ ధోరణితో ట్రేడింగ్ని ప్రస్తుతం కొనసాగిస్తున్నాయి. ఇక ప్రజెంట్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న స్టాక్స్ ఏవైనా ఉన్నాయి అంటే బ్యాంకింగ్ సెక్టర్స్లో కనుక చూసుకున్నట్టయితే కొంత ఐసిఐసిఐ బ్యాంక్ చాలా వీక్గా ట్రేడ్ అవడం చూస్తున్నాం. అది వీక్గా ట్రేడ్ అవుతున్న సెక్టర్స్ వైజ్లో చూసుకున్నట్టయితే అండ్ స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతున్న సెక్టర్స్లో కనుక అబ్జర్వ్ చేసుకున్నట్టయితే హిందాల్కో ఒకటి చాలా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ వస్తుంది. అండ్ మార్నింగ్ కొంత ఫ్లాట్గా ఉన్నప్పటికీ ప్రస్తుతం టాటా స్టీల్ కూడా కొంత ప్రస్తుతం బెటర్గానే ట్రేడ్ అవడం చూస్తున్నాం. అండ్ టైటన్ కంపెనీ ఒకటి మార్నింగ్ నుంచి కూడా స్ట్రాంగ్గా ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాం. ప్రజెంట్ ఈ స్టాక్ 52 వీక్స్ హైలో ట్రేడ్ అవుతూ వస్తుంది. ఇక ఓవరాల్గా న్యూట్రిషన్ మార్కెట్స్పై విశ్లేషించేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రజెంట్ మన స్టూడియోలో ఉన్నారు టెక్నికల్ అనలిస్ట్ సూర్యదేవ్ గారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ అండ్ మెయిల్ ఐడికి కాల్ అండ్ మెయిల్ చేయొచ్చు. సో దట్ సూర్యదేవ్ గారు మీ డౌట్స్కి ఆన్సర్ చేస్తారు. అండ్ అలాగే వీఆర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతున్న నెంబర్ చూస్తే 9959555117 ఈ నెంబర్ స్క్రీన్ పైన డిస్ప్లే అవుతుంది. సో ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఈ నెంబర్కి కాల్ చేయొచ్చు. హాయ్ సూర్యదేవ్ గారు. హాయ్ అండి. మార్కెట్స్ చూసుకున్నట్టయితే మనం అనుకోలేదు కూడా మార్కెట్స్ ఈ అప్ము రావచ్చు అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అనూహ్యమైన అప్ముగా ఈరోజు మార్కెట్స్ అప్ట్రెండ్ని భావించవచ్చు కూడా. మార్నింగ్ కొంత ఫ్లాట్గా ఓపెన్ అయినప్పటికీ ఆ తర్వాత నుంచి కూడా మార్కెట్స్ చూసుకున్నట్టయితే కంటిన్యూస్ ఆ పాజిటివిటీలో ఒక అప్ట్రెండ్ని కంటిన్యూ చేస్తూ ఉండడం స్టిల్ నా వరకు కూడా మనం చూస్తూ ఉన్నాము. సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్నింగ్ నుంచి ఈ మిడ్ సెషన్ వరకు ఉన్న మార్కెట్స్ ట్రెండ్పై విశ్లేషణ ఏంటంటారు? అండ్ ఈ ట్రెండ్ అనేది ఐ మీన్ ఈ పాజిటివ్ ట్రెండ్ అనేది ఈ రోజుకి కొనసాగే అవకాశం కూడా ఉందంటారా? సో ఇంతకుముందు మనం లోయర్ లెవెల్స్లో ఉన్నప్పుడు ఒకసారి మ్యాక్సిమం అప్సైడ్ అనేది ఒక 10,400 వరకు రావచ్చు అని చెప్పుకోవడం జరిగింది. కాకపోతే ఒకసారి 10,250 నుంచి మళ్ళీ ఒకసారి 10,000 లెవెల్ టెస్ట్ చేసి మళ్ళీ వచ్చే అవకాశం ఉందని అనుకున్నాం. కాకపోతే అది అంత రీటెస్టింగ్ జరగకముందే షార్ప్గా రీబౌండ్ అయింది. 10,120 నుంచి రీబౌండ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ మనకి 10,364 కూడా క్రాస్ చేసి ఈరోజు 10,380 పైన ట్రేడ్ అవుతుంది. సో ఓవరాల్గా ఇంతకుముందు అనుకున్నట్టుగా ఇది ఒక కౌంటర్ ట్రెండ్ మూవ్ అన్నది ఎండింగ్ స్టేజ్లో ఉందని చెప్పుకోవచ్చు. సో 10,360 అండ్ 10,400 అనేది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్. సో కీలకమైన మూవింగ్ యావరేజెస్ ఈ రేంజ్లో ఉన్నాయి కాబట్టి ఈ రేంజ్ని ఈ క్రాస్ చేయడం అంత ఈజీగా అని అనుకోవట్లేదు. సో ప్రస్తుతానికి అయితే ఈ 10,360 10,400 అన్నది కొంచెం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ జోన్గానే భావించాలి. సో కీలకమైన సపోర్ట్ మనకి 10,350 దగ్గరలో ఉంది ఇంట్రాడే పర్పస్గా గమనిస్తే. సో 10,350 కింద ఎప్పుడైతే నిఫ్టీ కిందికి రావడం అంటూ జరిగితే ఈ ప్రాఫిట్ బుకింగ్ అన్నది ఇంకా కొనసాగే అవకాశం ఉంది. సో లాస్ట్ 1.5 అవర్గా మనం గమనించేది ఏంటంటే మన హయ్యర్ లెవెల్స్లో 360 అండ్ 10,360 10,380 ఆ జోన్లోనే కొంచెం రేంజ్ బౌండ్లో ట్రేడ్ అవుతుంది. సో ప్రజెంట్ మనకి ఇండికేటర్స్ టెక్నికల్ ఇండికేటర్స్ని గమనించినా కూడా అది టెక్నికల్గా నెగిటివ్ డైవర్జెన్స్ చూపిస్తుంది. కాబట్టి ఈ రెసిస్టెన్స్ జోన్ని క్రాస్ చేసే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయని చెప్పుకోవాలి.
సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే అది ఒక అప్ సైడ్ టార్గెట్ కూడా దాదాపు రీచ్ అయినట్టే చెప్పుకోవాలి. ఎందుకంటే 24,850 నుంచి 25,000 వరకు ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ వచ్చే అవకాశం ఉందని అనుకోవడం జరిగింది. సో అది కూడా సేమ్ నిఫ్టీ లాగే కొంచెం ఓవరాల్గా టోటల్గా రీటెస్టింగ్ జరగకముందే మిడ్వేలోనే మనకు బౌన్స్ రావడం, ఆ బౌన్స్ నుంచి మనకి మళ్ళీ రెసిస్టెన్స్ జోన్ దగ్గరలో ట్రేడ్ అవుతుంది. కాబట్టి ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీలో కూడా కౌంటర్ ట్రెండ్ అనేది కొంచెం ఎండింగ్ స్టేజ్లోనే ఉందని చెప్పుకోవాలి. సో దీంట్లో నిఫ్టీలో అండ్ మనకి మిడ్ క్యాప్ ఇండెక్స్ కానీ అదర్ సెక్టోరల్ ఇండెక్స్ అవన్నీ గమనించినా కూడా అవన్నిటిలో కూడా కొంచెం ఈ బౌన్స్ అనేది ఓవర్ స్ట్రెచ్ అయినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ప్రజెంట్ మనకి ఎనీ టైం మార్కెట్లో కొంచెం ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే మనకు 99.55 ఆ జోన్ నుంచి నిఫ్టీ మేజర్గా ఇంకా రీటెస్టింగ్ జరగకుండా పైకి వచ్చింది. అంటే మనకు స్ట్రాంగ్ సపోర్ట్ అయితే అక్కడ బిల్డప్ కాలేదు, కాబట్టి రీటెస్టింగ్ అనేది ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి 10,000 లెవెల్ని మనం టెస్టింగ్ చేసే అవకాశం ఉంది రాబోయే రోజుల్లో. కాబట్టి లోయర్ లెవెల్స్లో లాంగ్ పొజిషన్స్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనకు లాంగ్ పొజిషన్స్ ఒకసారి బుక్ చేసుకోవడం బాగుంటుంది ఈ లెవెల్లో. సో ఇన్ కేస్ మనకు 10,350 కనుక ఈరోజు ఇంట్రాడేలో బ్రేక్ డౌన్ చేసి కిందికి రావడం అంటూ జరిగితే ప్రాఫిట్ బుకింగ్ అనేది కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఓకే అండి, కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాల్ తీసుకుందాం. రవి కాలర్ ఉన్నారు, హలో. మీరు ఏప్రిల్ సిరీస్లో కొన్నారు కాబట్టి హోల్డ్ చేయండి. మనకి ఈ 10,400 నుంచి రెసిస్టెన్స్ వచ్చి మళ్ళీ ఒకసారి డిప్ వచ్చే అవకాశం ఉంది. సో మీరు ఆ 10,200 పుట్ ఆప్షన్ని ప్లస్ హీరో మోటార్స్లో కూడా పుట్ ఆప్షన్ ఉంది. సో అవి రెండింటిని కూడా మీరు హోల్డ్ చేయండి. సో మార్కెట్లో డిప్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఆ డిప్ వచ్చినప్పుడు మీ టార్గెట్ ప్రైస్ వచ్చినప్పుడు దాంట్లోంచి ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుతానికి హోల్డ్ చేయండి. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఈరోజు ట్రేడర్స్కి కానీ ఇన్వెస్టర్స్కి కానీ మీరు స్పెసిఫిక్ స్టాక్ రికమెండేషన్స్ ఏంటంటారు? సో ఈరోజు మనం మెటల్ ఇండెక్స్ని కనుక గమనిస్తే దాదాపు అది రెసిస్టెన్స్ జోన్లో ట్రేడ్ అవుతుంది. సో మార్నింగ్ ఓపెనింగ్ హై నుంచి కూడా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఎదురవుతుంది. సో ఓవరాల్గా ఇప్పుడు మెటల్ స్టాక్స్ అనేది కొంచెం ప్రాఫిట్ బుకింగ్ ఎదురయ్యే అవకాశం ఉంది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని టాటా స్టీల్ ఫ్యూచర్స్ని ఏప్రిల్ సిరీస్లో షార్ట్ సెల్ చేసుకోమని చెప్తాను. ప్రజెంట్ రేట్లో షార్ట్ సెల్ చేసుకొని మ్యాక్సిమం స్టాప్ లాస్ అనేది 596-598 ఆ జోన్లో స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకోండి. టార్గెట్ నుంచి వచ్చేసి 575 దగ్గర వస్తుంది, 2 డేస్ హోల్డింగ్ పీరియడ్. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. బెంగళూరు నుండి చంద్ర, హలో. హలో చెప్పండి చంద్ర. సారీ, లాంగ్ టర్మ్ కా అండి షార్ట్ టర్మ్ కా? 19.925 షార్ట్ టర్మ్ కా అండి లేదంటే లాంగ్ టర్మ్ కా? షార్ట్ టర్మ్ అండి. ఇది స్టాక్ పేరు ఏమన్నా? స్టాక్ నేమ్ చెప్పండి. హలో, స్టాక్ నేమ్ చెప్పండి ఒకసారి. సుమిత్ ఇండస్ట్రీస్. సుమిత్ ఇండస్ట్రీస్. బిఎస్సిలో ట్రేడ్ అవుతున్నట్టుంది. సుమిత్ ఇండస్ట్రీస్ 19.95 వద్ద ట్రేడ్ అవుతుంది ప్రజెంట్. స్టాక్ దాదాపు బిఎస్సిలో ట్రేడ్ అవుతున్నట్టుంది, అంది డేటా అవైలబుల్గా లేదు. సో దాన్ని కనుక్కొని రేపు చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, ఇక సూర్యదేవ్ గారు టైర్ స్టాక్స్లో చూసుకున్నట్టయితే బాలకృష్ణ ఇండస్ట్రీస్లో ఈరోజు ఒక చాలా అనూహ్యమైన అప్పు అనేది ఇందులో మనం చూస్తున్నాం. నియర్లీ 4% to 5% మధ్య ఒక స్ట్రాంగ్ అప్పు అనేది ఈ స్టాక్లో కనిపిస్తూ వస్తుంది. ఈ అప్పు గల కారణం ఏంటంటారు అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇది ఇంకా ఎంతవరకు అప్ సైడ్లోకి వెళ్ళే అవకాశం ఉంది, రెసిస్టెన్స్ కూడా ఎక్కడ ఎదుర్కోవచ్చు అంటారు? బాలకృష్ణ ఇండస్ట్రీస్ బాలకృష్ణ మనకి రీసెంట్గా వచ్చిన హై వచ్చేసి మనకి 1275. సో దాని పైన ఉన్నంత వరకు ఒక మళ్ళీ ఒకసారి బ్రేక్అవుట్గానే భావించాలి. కాకపోతే మనం టెక్నికల్ ఇండికేటర్స్ని గమనిస్తే అది కొంచెం ఈ బ్రేక్అవుట్ని సపోర్ట్ చేయట్లేదు.
సో ఇది నెగిటివ్ డైవర్జెన్స్గా భావించాలి కాబట్టి ప్రస్తుతానికైతే ఈ బౌన్స్ని ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోవడానికి మాత్రం ఉపయోగించుకోవాలి. ఫ్రెష్ లాంగ్ పొజిషన్స్కి అనుకూలంగా లేదు. సో ఓవరాల్ టెక్నికల్ పరంగా గమనిస్తే మాత్రం ఇది నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి బౌన్స్ అనేది ఓల్డ్ సస్టైన్ అయ్యే అవకాశాలు చాలా తక్కువనే చెప్పాలి. ఇక్కడ నుంచి మళ్ళీ ఒకసారి 1275 మళ్ళీ రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుంటాయి. ఓకే సూర్యదేవ్ గారు, ఒక ఎన్టీఏబుల్స్ వెంచర్స్లో లాస్ట్ ఫ్యూ డేస్గా కూడా చూసుకున్నట్టయితే ఒక స్ట్రాంగ్ అప్ అనేది కంటిన్యూ అవ్వడం చూస్తున్నాము. ఈ స్టాక్ ప్రస్తుతం చూసుకున్నట్టయితే 5 మంత్స్ హై వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది కూడా. ఈ అప్ అనేది ఇంకా నెక్స్ట్ ఎంతవరకు కొనసాగే అవకాశం ఉందంటారు? ఐ మీన్ ఫర్దర్గా కూడా ఈ ర్యాలీ అనేది ఎక్స్టెండ్ అయ్యి అవ్వచ్చు అంటారా? ఇండియాబుల్స్ ఇండియాబుల్స్ వెంచర్స్ అనేది దాదాపు రీసెంట్గా వచ్చిన ఏదైతే ఉందో 505, 506 ఆ జోన్లో అది రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది. సో ప్రజెంట్ దాన్ని క్రాస్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. కాకపోతే టెక్నికల్గా ఇంతకుముందు అనుకుంటే దీంట్లో కూడా కొంచెం నెగిటివ్ డైవర్జెన్స్ కనిపిస్తుంది కాబట్టి ఇది ఎంతవరకు హోల్డ్ చేస్తుంది అన్నది కొంచెం ప్రశ్నార్థకమని చెప్పాలి. సో దీనిపైన కనీసం ఒక 2-3 డేస్ హోల్డ్ చేస్తేనే కొంచెం ఏమన్నా అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టెక్నికల్గా నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది కాబట్టి దీంట్లో ప్రజెంట్ దీని బ్రేక్అవుట్ని అనేది మనం కొంచెం ఫాల్స్ బ్రేక్అవుట్గానే భావించాల్సి ఉంటుంది. సో ఇలాంటి టైంలో ఇలాంటి ఇండికేషన్స్ ఉన్నప్పుడు ఈ లాంగ్ పొజిషన్స్లో నుంచి బయటకు రావడానికి మాత్రమే ఇలాంటి బౌన్స్ని యూజ్ చేసుకోవాలంటే ఓవరాల్గా సెల్లాన్ ర్యాలీ మార్కెట్గానే భావించాలి ఐబీ వెంచర్స్లో కూడా. ఓకే సూర్యదేవ్ గారు, ఒక గెయిల్ విషయానికి వచ్చినట్టయితే లాస్ట్ కంటిన్యూస్ లాస్ట్ ఫ్యూ డేస్గా అబ్జర్వ్ చేసుకున్నట్టయితే గెయిల్లో కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు కూడా గెయిల్ నియర్లీ ఒక 1% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ అరౌండ్ 331 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతూ వస్తుంది. నిఫ్టీ లూజర్గా నిఫ్టీ టాప్ 5 of the losers వన్ ఆఫ్ ద లూజర్గా ప్రజెంట్ ఆ గెయిల్ ట్రేడ్ అవుతూ ఉండడం చూస్తున్నాము. ఈ డౌన్ ట్రెండ్ అనేది ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉందంటారు? ఇఫ్ సో కంటిన్యూ అయినట్టయితే ఏ లెవెల్ని టచ్ చేయొచ్చు అంటారు డౌన్ సైడ్? గెయిల్లో కీలకమైన సపోర్ట్ 373 కూడా బ్రేక్ డౌన్ చేసి కిందికి రావడం చూస్తున్నాం కాబట్టి దీనికి నెక్స్ట్ ఇమీడియట్ సపోర్ట్ వచ్చేసి మనకు 250 ఆ రేంజ్లో ఉంది కాబట్టి ఆ రేంజ్ను టెస్ట్ చేసే అవకాశం ఉంది. సో దాన్ని హోల్డ్ చేస్తే ఒకసారి మళ్ళీ ఒకసారి మైనర్ బౌన్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ప్రజెంట్ 250 ఆ జోన్ వచ్చినప్పుడు కొద్దిగా ఓవర్సోల్డ్ పొజిషన్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఒక మైనర్ బౌన్స్ వచ్చే అవకాశం ఉంది. సో లాంగ్ పొజిషన్స్ ఉంటే మాత్రం 250 దగ్గర కొంచెం స్ట్రాంగ్ స్టాప్ లాస్ని మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే అండి, కాల్స్తో ఆల్టర్నేటివ్గా మెయిల్స్ కూడా చూద్దాం. బసవ ప్రసాద్ మెయిల్ చేశారు, ఎల్ఎన్టీ ఫైనాన్స్ లాంగ్ టర్మ్ వ్యూతో తీసుకోవచ్చు అంటారా? ఎంట్రీ లెవెల్స్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఎల్ఎన్టీ ఫైనాన్స్ దాదాపు ఒక కొన్ని నెలలుగా రేంజ్ బౌండ్ మార్కెట్లోనే ఉందని చెప్పొచ్చు. దాదాపు 145 నుంచి 180 ఆ జోన్లోనే ట్రేడ్ అవుతుంది. సో ఈ నిన్న ఒకసారి బ్రేక్అవుట్ చేయడానికి ప్రయత్నం అయితే జరిగింది. సో 165ని క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ అయితే ఒకసారి ఇంకా నెక్స్ట్ రెసిస్టెన్స్ 180 దగ్గరలో ఉంది. ఆ రెసిస్టెన్స్ జోన్ని టెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఆ రెసిస్టెన్స్ జోన్ని కనుక బ్రేక్అవుట్ చేసి దానిపైన ట్రేడ్ అవ్వగలిగితేనే మళ్ళీ ఫర్దర్గా మళ్ళీ ఒకసారి 195 ఆ జోన్ వరకు పైకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కనుక మళ్ళీ ఒకసారి 172 దగ్గర కనుక ఫెయిల్ అయ్యి మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్లో పడితే మాత్రం మళ్ళీ లోయర్ లెవెల్స్లోకి వెళ్ళే అవకాశం ఉంది. సో 175 నుంచి 150 అనేది ప్రజెంట్ ఉన్న దీనికి ప్రైస్ బ్యాండ్గా చెప్పుకోవచ్చు. ఆ రేంజ్ బౌండ్లోనే ట్రేడ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో 175 అండ్ అప్ సైడ్, 150 లోయర్ సైడ్. ఓకే, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. లావణ్య మెయిల్ చేశారు, స్వింగ్ ట్రేడింగ్ కోసం ఏదైనా ఫ్యూ స్టాక్స్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. సో ప్రజెంట్ మార్కెట్ ఉన్న కండిషన్లో స్వింగ్ ట్రేడింగ్ అంటే అప్ సైడ్ వెళ్ళే అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉన్నాయి కాబట్టి మీరు డౌన్ సైడ్ స్వింగ్లోనే ట్రేడ్ చేయాల్సి ఉంటుంది. సో ఫ్యూచర్స్లోనే అవకాశం ఉంది, ఈక్విటీస్లో అయితే మీరు డౌన్ సైడ్ ట్రేడ్ చేయలేరు కాబట్టి మీరు కొద్దిగా వెయిట్ చేయండి. ఇన్ కేసు మన లోయర్ డిప్ సైడ్ లోయర్ సైడ్ మనకు మార్కెట్ కనుక వచ్చి మళ్ళీ ఒకసారి 10,100 దగ్గర సస్టైన్ అవ్వగలిగితే అక్కడ నుంచి మీరు మళ్ళీ ఒకసారి పైకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఆ లోయర్ లెవెల్స్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. ఆ లోయర్ లెవెల్స్ వచ్చినప్పుడు మీరు అప్ సైడ్ స్వింగ్ కోసం ఈక్విటీస్లో ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ మెయిల్ చూద్దాం. సుబ్బారావు మెయిల్ చేశారు, గ్లోబల్ స్పిరిట్స్ లాంగ్ టర్మ్ ఏదో తీసుకోవచ్చా, ఎంట్రీ లెవెల్ ఏంటి అని అడుగుతున్నారు. బస్
ఒబస్ స్పిరిట్ మనకి దాదాపు రీసెంట్ హై 175 నుంచి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ రావడం, అక్కడ నుంచి దాదాపు 115 దగ్గర కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని అక్కడ కొద్దిగా కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ రీసెంట్గా లోయర్ లెవెల్స్ అంటే మనకి 122ని కూడా బ్రేక్అవుట్ చేసి దానిపైన ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం. కాబట్టి ప్రజెంట్ అయితే ఇది అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది. కాకపోతే నెక్స్ట్ ఇమ్మీడియట్ రెసిస్టెన్స్ వచ్చేసి దీనికి 147-148 ఆ జోన్లో ఉంది. కాబట్టి దాన్ని టెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి ఇక్కడ నుంచి. సో 148ని కనుక క్రాస్ చేసి దానిపైన క్లోజ్ అవుతేనే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్ళే అవకాశం ఉంది, లేదంటే మళ్ళీ 148 నుంచి ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఈ 148 ఆ టార్గెట్ కోసం దీన్ని ట్రేడ్ చేసుకోవచ్చు. ఓకే అండి, నెక్స్ట్ మెయిల్లోకి వెళ్దాం. అరుణ కుమారి మెయిల్ చేశారు, ప్రజ ఇండస్ట్రీస్ ఆర్ జెమినా ఆటో ఏది బెటర్ అంటారు లాంగ్ టర్మ్ వ్యూతో అని అడుగుతున్నారు. ప్రజ అండి జెమినా, ప్రజ ఇండస్ట్రీస్ అండ్ జెమినా ఆటో ఏది బెటర్ అంటారు లాంగ్ టర్మ్కి అని అడుగుతున్నారు. సో లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే ప్రజ ఇండస్ట్రీస్ కన్నా జెమినా ఆటో కొంచెం చార్ట్ ప్యాటర్న్గా బాగానే ఉంది. కాకపోతే మీరు కొద్దిగా వెయిట్ చేయండి దీంట్లో కరెక్షన్ కోసం. సో ఓవరాల్గా ఇది రీసెంట్గా ఒక 30 రూపీస్ నుంచి 90 రూపీస్ వరకు ఒక మల్టీబ్యాగర్ అయింది. సో కొద్దిగా కరెక్షన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి కరెక్షన్ వచ్చే వరకు కొద్దిగా వెయిట్ చేయండి. సో మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటున్నారు కాబట్టి కొద్ది కరెక్షన్స్లో దీంట్లో కొద్ది కొద్దిగా బయింగ్ అక్యుములేట్ చేసుకోవచ్చు. ఈ ప్రజెంట్ దీనికి కీలకమైన రెసిస్టెన్స్ 90 రూపీస్ దగ్గరలో ఉంది. సో ప్రజెంట్ ఇది ఎక్స్పెన్సివ్ అని చెప్పాలి కరెంట్ మార్కెట్ ప్రైస్. సో కొద్దిగా మీరు కరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. మళ్ళీ ఒకసారి 65 ఆ జోన్ వచ్చినప్పుడు బయింగ్ లాంగ్ టర్మ్ కోసం మీరు కొద్ది కొద్దిగా ఇన్వెస్ట్మెంట్ కోసం ఇది అక్యుములేట్ చేసుకోవచ్చు జెమినా ఆటో. రాజలక్ష్మి మెయిల్ చేశారు, వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ లిమిటెడ్ లాంగ్ టర్మ్ వ్యూతో ప్రజెంట్ లెవెల్లో తీసుకోవచ్చా, వెయిట్ చేయమంటారా లేదంటే అవాయిడ్ చేయమంటారా అని అడుగుతున్నారు. వెస్ట్ లైఫ్ డెవలప్మెంట్ లిమిటెడ్ హోల్డ్ చేస్తున్నారా లేదు తీసుకోవచ్చుంటారా అని అడుగుతున్నారు లేదంటే అవాయిడ్ చేయమంటారా. వెస్ట్ లైఫ్ చార్ట్ ప్యాటర్న్ కనుక గమనిస్తే దాదాపు 240 నుంచి 370-380 ఆ జోన్ వరకు ఒక బౌన్స్ రావడం, 380 జోన్ని క్రాస్ చేయలేక కొద్దిగా కరెక్షన్ ఫేస్ చేసి ఆ 380 నుంచి కూడా దాదాపు మళ్ళీ 300 వరకు కరెక్షన్ వచ్చేసి ఆ 300 జోన్లో కొంచెం స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకొని కన్సాలిడేట్ అయ్యి మళ్ళీ ఒక బౌన్స్ రావడం అనేది చూస్తున్నాం. సో ప్రజెంట్ అయితే దీన్ని మనం టెక్నికల్గా కొద్దిగా రెసిస్టెన్స్ దగ్గరలో ఉంది కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి. మళ్ళీ ఒకసారి 300 జోన్ వచ్చినప్పుడు దీంట్లో బయ్యకి ట్రై చేసుకోవచ్చు మీరు. ఓకే అండి, సాయిరామ్ మెయిల్ చేశారు, ఐఓసీ లాంగ్ టర్మ్ వ్యూతో ఐ మీన్ 1 ఇయర్ వ్యూతో తీసుకోవచ్చుంటారా అని అడుగుతున్నారు. అలాగే ఎస్ఐపి మోడ్లో ఇన్వెస్ట్మెంట్కి 1 or 2 స్టాక్స్ని సజెస్ట్ చేయమని అడుగుతున్నారు. ఐఓసీని మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే బై చేసుకోవడానికి కొంచెం రిస్కీ అనే చెప్పాలి. దాని కీలకమైన రెసిస్టెన్స్ 170 దగ్గరలో ట్రేడ్ అవుతుంది. సో అది షార్ట్ టర్మ్ సపోర్ట్గానే భావించాలి. కాబట్టి మీరు లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అయితే కొద్దిగా కరెక్షన్ వచ్చే వరకు వెయిట్ చేయండి. వెయిట్ చేసి కొద్ది కొద్దిగా యావరేజ్ చేసుకుంటూ రండి. దీంట్లో ఒకేసారి ఇన్వెస్ట్మెంట్ మాత్రం చేయకూడదు. ఒకసారి మీరు 170 దగ్గర కొద్దిగా అక్యుములేట్ చేసుకున్నా మళ్ళీ ఇంకా 2-3 ప్రైస్ పాయింట్లలో యావరేజ్ చేసుకుంటూ రండి. ఓవరాల్గా లాంగ్ టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బాగానే ఉంటుంది, కానీ కొద్దిగా ఇనీషియల్గా మాత్రం ఇది డౌన్ సైడ్ రిస్క్ అయితే ఉంది దీంట్లో. ఓకే అండి, లాస్ట్ మెయిల్ చూద్దాం. మనోజ్ కుమార్ మెయిల్ చేశారు, ఫెనోటిక్స్ కెమికల్స్ 500 షేర్స్ని 75 తీసుకున్నాను, హోల్డ్ ఆర్ సెల్ అని అడుగుతున్నారు. ఎంతలో తీసుకున్నారు? 75. సో ఫెనోటిక్ కెమికల్స్ గమనిస్తే దాదాపు 105 నుంచి షార్ప్ కరెక్షన్ రావడం, అక్కడ నుంచి 55 వరకు అంటే దాదాపు ఒక 50% కరెక్షన్ అనేది జరిగిపోయింది. ఆ జూన్ నుంచి 55 నుంచి మళ్ళీ బౌన్స్ రావడం చూస్తున్నాం. సో 55 అనేది ఒక 55 నుంచి వచ్చిన బౌన్స్ అనేది కొంచెం కౌంటర్ ట్రెండ్ మూవ్గానే భావించాలి. కాబట్టి మళ్ళీ ఒకసారి 55ని టెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు ఆల్రెడీ ప్రాఫిట్లోనే ఉన్నారు కాబట్టి ఒకసారి ప్రాఫిట్ బుక్ చేసుకోండి. ఇది మళ్ళీ 55 లెవెల్స్ని రీటెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో టెక్నికల్గా గమనిస్తే మాత్రం నెగిటివ్ డైవర్జెన్స్ ఉంది. కాబట్టి ఇక్కడ నుంచి మళ్ళీ రీసెంట్గా వచ్చిన 105ని క్రాస్ చేసే అవకాశాలు అయితే చాలా తక్కువ అని చెప్పాలి ప్రజెంట్ ఉన్న మీడియం టర్మ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే సూర్యదేవ్ గారు, ఇక ఫైనల్లీ చూసుకున్నట్టయితే మార్కెట్స్ ఒక స్ట్రాంగ్ అప్ ట్రెండ్ ట్రేడ్ అవడం చూస్తున్నాము. సో నిఫ్టీకి కనుక చూసుకున్నట్టయితే ఈ రోజుకి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ పరంగా టార్గెట్స్ అనేది రెసిస్టెన్స్ లెవెల్స్ అనేది ఎలా ఉన్నాయంటారు? నిఫ్టీకి ఇమ్మీడియట్ టార్గెట్ మనకు అప్ సైడ్ రెసిస్టెన్స్ వచ్చేసి దాదాపు 400 నుంచి 415 ఆ జోన్ వరకు ఉంది. సో అక్కడ కొద్దిగా
ఆల్మోస్ట్ ఒక 50% రీట్రేస్మెంట్ అనేది జరిగే అవకాశం ఉంది కాబట్టి అక్కడ రెసిస్టెన్స్ జోన్గానే భావించాలి. సో ఆ లెవెల్ని క్రాస్ చేసే అవకాశాలు అయితే తక్కువగా ఉన్నాయి. సో టెస్టింగ్ చేయొచ్చు, కాకపోతే అక్కడ సస్టైన్ అవుతుందా లేదా అనేది చెప్పడం కష్టం. సో ప్రజెంట్ ఉన్న టెక్నికల్ ఇండికేటర్స్ ప్రకారం ఆ లెవెల్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో డౌన్ సైడ్ మనకి ఇమ్మీడియట్ సపోర్ట్ వచ్చేసి 10,350 ఆ జోన్లో ఉంది కాబట్టి 10,350 కనుక స్టాప్ లాస్గా మెయింటైన్ చేసుకోవాలి లాంగ్ పొజిషన్స్కి. ఇన్ కేసు 10,350 కనుక బ్రేక్ డౌన్ అవడం అంటూ జరిగితే మళ్ళీ లాంగ్ పొజిషన్స్లో నుంచి ఎగ్జిట్ అవ్వడం బాగుంటుంది. సో 10,350 బ్రేక్ అయితే మళ్ళీ 10,260 వరకు సెల్లింగ్ ప్రెజర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సూర్యదేవ్ గారు. సో వియాస్ ఆ ప్రజెంట్ మార్కెట్స్ ట్రెండ్ ఒకసారి అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ 62 పాయింట్స్ పాజిటివ్గా 10,394 వద్ద ట్రేడ్ అవుతుండగా సెన్సెక్స్ 189 పాయింట్స్ పాజిటివ్ వేస్లో 33,816 వద్ద ట్రేడ్ అవుతుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ 197 పాయింట్స్ పాజిటివ్గా 25,070 వద్ద ప్రజెంట్ ట్రేడింగ్ని కొనసాగిస్తుంది. సో ఇది వాళ్ళ మార్కెట్స్ అట్ 12 నూన్. స్టే విత్ అస్.